అందరికీ నమస్కారం. నా పేరు అందీప్ సాయి. నేను పొడిసిద్ధారెడ్డి గారిపల్లి క్లస్టర్లో పులిచెర్ల మండలంలో చిత్తూరు జిల్లాలో ఎన్ఎఫ్ఎఫ్గా పనిచేస్తున్నాను. నేను ఎన్ఎఫ్ఎఫ్గా ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మొదట్లో నేను ఏజీబీఎస్సీ చేశాను. ఏజీబీఎస్సీలో మొత్తము రసాయనాలతో కూడుకున్న వ్యవసాయం గురించి నేర్చుకున్నాను. ఇక్కడ నేను మొదటి 2018లో నేను ఇక్కడ ట్రైనింగ్ పొందాను. ట్రైనింగ్ పొందినప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద ఒక అవగాహన వచ్చింది. ఈ ప్రకృతి వ్యవసాయం రైతులకి చాలా గొప్పగా పనిచేస్తుంది. ఎందుకంటే రసాయనాలు వాడడం వల్ల ఇప్పటికీ భూమి అంతా గట్టిపడిపోయింది. సో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి అన్నది భూమి మరియు వాతావరణంలో మొత్తం కాలుష్యాన్ని తగ్గించకి ఇది ముఖ్య ఉద్దేశం. సో నేను ఇక్కడ ఎన్ఎఫ్ఎఫ్గా జాయిన్ అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందుగా ప్రకృతిని కాపాడడం. సో అందుకే నేను ఇక్కడ ఎన్ఎఫ్ఎఫ్గా జాయిన్ అవ్వడం జరిగింది. ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే, తొలకరి చినుకులు పడకముందే విత్తనాలు విత్తేదాన్ని ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటారు. ఇదే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ని 365 రోజులు కప్పిపుంచే విధానంగా తీర్చిదిద్దుతున్నాము. పిఎండిఎస్, నేను 1/2 ఎకరా పొలం లీజ్ తీసుకొని 1/2 ఎకరా పొలంలో పిఎండిఎస్ మొదలుపెట్టాను. ఈ పిఎండిఎస్ కొరకు నేను మే మాసంలో తొలకరి చినుకు పడకముందే ఆఖరి దుక్కి దున్నుకొని దాంట్లో 200 కేజీలు ఘనజీవామృతం వేసుకున్నాను. ఘనజీవామృతం వల్ల మొక్కకు కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతుంది. తర్వాత మే చివరిలో విత్తన శుద్ధి కొరకు బీజామృతం చేసుకున్నాను. బీజామృతము భూమి నుండి మరియు విత్తనం నుండి వచ్చే సంకర తెగుళ్ళ నుంచి కాపాడడానికి బీజామృతం పనిచేస్తుంది. విత్తనాలు విత్తుకున్న తర్వాత ఇక్కడ నేనేది నీటి సరఫరా అన్నది లేదు. ఇక్కడ మొత్తం నేను వర్షాధారం మీద ఆధారపడి ఉన్నాను. నేను ఇక్కడ తీసుకున్న విత్తనాలు 12 రకాలు. కంది, సజ్జ, జొన్న, సామ, ఆరికలు, నువ్వులు, మినుము, పెసలు, ఉలవ, ఆముదము, మొక్కజొన్న, ఇలా మొదలగు పంటలు నేను తీసుకున్నాను. దాని తర్వాత మల్చింగ్ వేయడం జరిగింది. మల్చింగ్ వచ్చేసి వేరుశనగ పొట్టుని మల్చింగ్గా ఎంచుకున్నాను. ఎందుకనగా మల్చింగ్ వచ్చేసి భూమికి కప్పడమే కాకుండా విత్తనాలను కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. మనకి వర్షం ఎప్పుడైతే పడుతుందో ఆ తేమ శాతాన్ని 2 నుంచి 3 రోజుల వరకు ఈ మల్చింగ్ అన్నది పట్టి ఉంచుతుంది. దీని ద్వారా ఆ 2-3 రోజులు విత్తనానికి కావాల్సిన నీరుని అందుతుంది. నేను మే మాసంలో విత్తనాలు విత్తిన తర్వాత జూన్ 14వ తేదీన నాకు 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ వర్షానికి నాకు విత్తనాలు మొలకెత్తడం జరిగింది. ఆ విత్తనాలు మొలకెత్తిన తర్వాత 15 రోజుల నుండి నేను జీవామృతం ఇవ్వడం మొదలుపెట్టాను. ఈ జీవామృతం ఇవ్వడం వలన భూమికి కాకుండా భూమి లోపల ఉన్న సూక్ష్మజీవులకు కూడా ఆహారంగా పనిచేసి ఆ సూక్ష్మజీవుల ద్వారా మన పంటకి నత్రజని అందించడం జరుగుతుంది. దీని ద్వారా భూమి నుండి చెట్టుకు కావాల్సిన పోషకాలు అందుతున్నాయి. ఇలా ప్రతి 10 రోజులకి ఇవ్వడం వల్ల నా భూమిలో ఉన్న పోషకాలు పెంపొందించి అలాగే చెట్టుకు కూడా పోషకాలు అందిస్తున్నాను. దాని తర్వాత నాకు జూలై 21వ తేదీ నుంచి ఆగస్ట్ 15వ తేదీన వరకు నాకు వర్షం లేదు. ఆ వర్షం లేకపోవడం వల్ల ఇక్కడ ఏదైతే జొన్నవి నేను వేశానో పంట అప్పుడే వెజిటేటివ్ స్టేజ్లో ఉండింది. అప్పుడు ఆ వర్షం లేకపోవడం వల్ల ఆ జొన్న అనేది వాడిపోయి చనిపోయింది అనుకున్నాను. కానీ నేను ఎక్కడైతే జీవామృతం ఇస్తున్నానో ఆ జీవామృతం వలన ఆ చెట్టు అనేది బతికి ఉంది. కానీ పంట వస్తుందని ఆశ లేదు. ఆ 20 రోజుల తర్వాత నాకు వర్షం పడింది. ఒక 10 mm వర్షం పడింది. ఆ వర్షం వల్ల నాకు ఇప్పుడు జొన్న పంట తిరిగి దాని స్థానానికి అది వచ్చి నాకు ఇలా ఇప్పుడు పాలు పోసుకునే దశలో ఉంది. ఇక్కడ ఏదైతే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పొలంలో నేను వేశానో ఇక్కడ నేను ఈ పంట కోసకు ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టల్ని అమర్చడం జరిగింది. ఈ లింగాకర్షక బుట్టలలో ఆడజాతికి చెందిన రెక్క పురుగుల యొక్క వాసన బీడ్చే లూర్ ఒకటి అమర్చడం జరిగింది. ఈ ఆడవాసన ఎప్పుడైతే పసిగడతాయో మొగరజాతి రెక్క పురుగులు వచ్చి దీని మీద వాలుతాయి. అప్పుడు ఈ డైరెక్ట్గా ఈ మనం ఏదైతే కింద కవర్ ఉందో ఆ కవర్లోకి పడిపోతాయి. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ పొలంలో నేను పసుపు మరుపు మరియు తెలుపు పల్లెలు అమర్చడం జరిగింది. పసుపు పల్లెం మీద తెల్ల పురుగులు ఆకర్షించడం జరిగింది. అదే తెలుపు పల్లెం మీద పచ్చ పురుగులు ఆకర్షించడం జరిగింది. నా పొలంలో నేను ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ చేయడం వల్ల జీవ వైవిధ్యం అనేది బాగా పెరిగింది. ఇక్కడ నేను చూసుకుంటే నా పొలంలో సీతాకోకచిలుకలు, తేనెటీగలు, వానపాములు, తూనీగలు, ఇంకా అక్షింతల పురుగులు అనేవి బాగా గమనించాను. ఇవి గమనించడమే కాకుండా ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మిత్ర పురుగులు శత్రు పురుగులని తినడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం వానపాములు ఏవైతే ఉన్నాయో ఆ వానపాముల యొక్క క్యాస్టింగ్స్ క్లియర్గా ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఇలా మొదలగు పంటలు తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నేను తీసుకున్న పంటలు ప్రతి 70 రోజుల నుంచి పంట కోత మొదలవుతుంది.
పెసర్లు లేదా మినుములు తీసుకుంటే 70 నుంచి 80 రోజుల్లో మొదటి కోత కోసుకోవచ్చు. ఆ తర్వాత 80-90 రోజుల నుంచి కొర్రలు సామలు ఆరికలు చేతికి వస్తాయి. దీనివల్ల నాకు ప్రతి 15 రోజులకి ఆదాయం అన్నది నా చేతికి వస్తుంటుంది. సో ఈ విధంగా పంటలు వేసుకోవడం వల్ల రైతుకు ఆదాయమే కాకుండా భూమిని కూడా కాపాడుతున్నాము. భూమిని కాపాడడం అంటే ఆటోమేటిక్గా మనము పర్యావరణాన్ని కాపాడినట్టే. ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ మీద నేను ఒక పరిశోధన కూడా చేస్తున్నాను. ప్రతి 15 రోజులకి జీవామృతం ఇవ్వడం వల్ల సాయిల్ పిహెచ్ అన్నది భూమి నేను తీసుకున్నప్పుడు ఆమ్ల గుణాలతో కూడుకుని ఉన్నది. నేను ప్రతి 15 రోజులకి ఇవ్వడం వల్ల 3 నెలల తర్వాత అది న్యూట్రల్ స్థాయికి చేరుకుంది. అలాగే మల్చింగ్ కూడా ఆచాదన, ఎక్కడైతే మనం ప్రతి 15 రోజులకి ఆచాదన మీద జీవామృతం ఇస్తున్నామో అది ఎప్పుడైతే మనకు వర్షం పడుతుందో వర్షం పడిన తర్వాత ఒక 5 రోజులు 5 నుండి 6% వరకు నీటి తేమని పట్టుకొని ఉంచుతుంది. 365 రోజులు భూమిని పంటలతో కప్పి ఉంచుకుండే విధానానికి నాకైన ఖర్చులు. మొదటిగా భూమిని లీజ్ తీసుకోవడానికి 5,000 మరియు ఘనజీవామృతంకి 2,000, భూమిని దున్నుకోవడానికి 2,500, కషాయాలు మరియు ద్రావణాలకి 1,800, మల్చింగ్కి 1,800 మరియు విత్తనాలకి 500, కూలీలకి 1,000 రూపాయలు, సరాసరిగా నాకు 15,500 రూపాయలు ఖర్చు అయినది. 365 రోజులు భూమిని పంటతో కప్పి ఉంచే విధానంలో నాకు వచ్చిన ఆదాయాలు. నేను పోయిన వారంలో కొర్రలు కోసాను. కొర్రలు కోయడం వల్ల నాకు 30 కేజీల వరకు కొర్రలు వచ్చాయి. 30 కేజీలు నేను కేజీ 130 రూపాయలతో అమ్ముతున్నాను. తర్వాత నాకు 2-3 రోజులలో ఆరికలు రెడీగా ఉన్నాయి. నాకు అవి 30 నుంచి 35 కేజీల వరకు రావచ్చు. తర్వాత సామలు కూడా 2-3 రోజుల్లో రావచ్చు. అవి కూడా కేజీ 140 రూపాయలతో 20 కేజీలు అమ్మాలనుకుంటున్నాను. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇప్పుడు చూసుకుంటే నువ్వులు ఒక 30 నుంచి 35 కేజీల వరకు రావచ్చు. తర్వాత సజ్జలు ఒక 10 కేజీలు రావచ్చు. జొన్నలు 20 నుంచి 25 కేజీలు రావచ్చు. ఉలవలు ఒక 25 కేజీలు రావచ్చు. కంది 35 కేజీలు రావచ్చు. నేను వేసిన పిఎండిఎస్ చూసి ఇంతవరకు 25 మంది రైతులు మారారు. ఇలా 25 మంది రైతులు ఇప్పుడు వచ్చే సీజన్లో ఖచ్చితంగా వాళ్ళు వేస్తామని ముందుకు వచ్చారు. రావడమే కాక 25 మందిలో ఇప్పుడు 12 మంది వేశారు. మా క్లస్టర్లో 25 మందిలో 3 వచ్చేసి లైన్ సోయింగ్ పద్ధతి, 2 స్ట్రిప్ క్రాపింగ్ మెథడ్లో వేపించాను.